Hello viewers, welcome to VH Technology YouTube channel. Friends, munduga video open chesinanduku meekandarki kuda na hrudayapurvaka abhinandanamulu. Friends, ee video ni chivari varaku chusi nachite like cheyandi leda dislike cheyandi. Share cheyadam matram marchipokandi, adhe vidhanga comment box lo comment cheyandi. Subscribe చేసుకోండి పక్కనే ఉన్న bell icon activate చేసుకోండి bell icon activate చేసుకోవడం ద్వారా మీ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ యొక్క మెయిల్ కి అయితే రావడం జరుగుతుంది రైట్ వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్ళే ముందు ప్రకటన మిత్రులారా ఎవరైనా సరే మన VH టెక్నాలజీకి సంబంధించినటువంటి WhatsApp group, Telegram group, lo join avadalchukunte cheppaboye number ku contact avvalanu. Mobile number 9100559109. Marokkasari 9100559109. Ade vidhanga meeru Telegram group lo join avadalchukunte link description lo untundi. Akka nunchi join avvachu. Friends, ఎప్పటిలాగే మనం ఈ యొక్క వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అదేమిటంటే Facebook లో ఎవరైనా సరే మనకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినప్పుడు లేదా మనం ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తూ ఉంటాం బట్ కొన్ని సందర్భాల్లో యాక్సెప్ట్ చేయకపోవచ్చు అలా సందర్భాల్లో ఆ యొక్క ఫ్రెండ్ రిక్వెస్ట్ రద్దు చేయడం ఎలా మనకి ఎవరైనా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే దాన్ని ఆమోదించడం లేదా తొలగించడం ఎలా ఈ యొక్క వీడియో తెలుసుకుందాం గతంలో Facebook గురించి చాలా వివరాలు తెలుసుకుని ఉన్నాం ఆ యొక్క లింక్ నేను ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేయండి నా యొక్క మొబైల్ లో Facebook ఓపెన్ చేస్తున్నాను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకుని ఉన్నాను ఫోల్డర్ ఓపెన్ ఫోల్డర్ టెలిక్ వాట్ లైట్ ఫేస్ ఓకే Facebook డబుల్ టాప్ చేస్తున్నాను Facebook మెనూ తీసుకోండి క్షమించాలి మెనూ కాదు మీ కథనం స్టోరీని క్లిక్ కథనాలు అవుట్ ఆఫ్ రీలు ఫోటో ప్రత్యక్ష ప్రసార్ ఫేస్బుక్ ప్రొఫైల్ ప్రొఫైల్ కు వెళ్ళు ప్రొఫైల్ కు వెళ్ళు నేను తెలుగు పెట్టుకున్నాను ఓకే ఫేస్బుక్ నా ప్రొఫైల్ ఓపెన్ అయింది ఇక్కడ ఫేస్బుక్ కథనాలి కథనాలి మరిని ఇప్పుడు హెడ్ఫోన్ ఓపెన్ స్నేహితులు పబ్లిక్ వివరాలు స్నేహితులు స్నేహితులు స్నేహితులను కను ఇలాగా రైట్ సైడ్ చేసుకుంటాను పోస్టులు స్నేహితులందరినీ చూడండి స్నేహితులందరినీ చూడండి లెఫ్ట్ సైడ్ సెర్చ్ చేస్తాను పబ్లిక్ వివరాలను సవరించు ఓపెన్ బుక్ స్నేహితులు డబుల్ ట్యాప్ స్నేహితులు స్నేహితులు 256 మంది స్నేహితులు 256 మంది స్నేహితులు ఇప్పుడు రైట్ సైడ్ సెర్చ్ చేస్తున్నాను రైట్ సైడ్ స్నేహితులందరినీ చూడండి స్నేహితులందరినీ చూడండి ఎక్కడ ట్యాప్ చేయండి ఫేస్బుక్ వెనుకకు ఇప్పుడు ఫ్రెండ్ రిక్వెస్ట్ నా యొక్క ఫ్రెండ్స్ గా ఉన్నారు అందరూ బటన్ దీపే ట్యాప్ చేయండి ఇటీవలవి ఇక్కడైతే మనకి ఏం చూపించలేదు మీరేం చేస్తారంటే ఇటీవలవి ఇటీవల దేమ్ ట్యాప్ చేయండి ఇక్కడ మీకు ఇటీవల స్నేహితులు ఏదో అంటే అవి చూపిస్తుంది లేదంటే ఆ యొక్క ఫ్రెండ్ చూపిస్తా కానీ అలాగే రైట్ సైడ్ చేస్తున్నారండి స్నేహితుల సూచనలను చూడండి దేమ్ ట్యాప్ చేయండి అందరూ స్నేహితులు
ఇక్కడ చూడండి స్నేహ అభ్యర్థనలు వన్ పేపర్ ట్యాప్ చేస్తాను అన్ని చూడండి ఇక్కడ ఒక స్నేహితుడు మిత్రుడు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు నా యొక్క స్నేహితుడు మూడు రోజులు అయింది స్నేహ అభ్యర్థనను నిర్ధారించండి నిర్ధారించండి స్నేహ అభ్యర్థనని తొలగిస్తుంది తొలగిస్తుంది వెనుకకు మనకి ఇది కావాలి స్నేహ అభ్యర్థనను నిర్ధారించండి స్నేహితులయ్యారు ఓకే శోధించండి అందరు స్నేహితులు స్నేహ అభ్యర్థనలు అన్ని చూడండి వెనుకకు ఒక బ్యాక్ వచ్చేస్తుంది Facebook స్నేహితుల సూచనలను చూడండి స్నేహితుల సూచనలు స్నేహ అన్ని చూడండి వెనుకకు స్నేహితులు స్టాప్ రికార్డ్ ఏమీ కూడా నాకు లేదు వెనుకకు అన్ని చూడండి స్నేహ అభ్యర్థనలు అన్ని అన్ని చూడండి అభ్యర్థనలు మరిన్ని ఎంపికలు లిస్ట్ కొత్త అభ్యర్థనలు ఏవీ లేవు వ్యక్తులు మీకు స్నేహ అభ్యర్థనలను పంపినప్పుడు వారు ఇక్కడ కనిపిస్తారు అభ్యర్థన లేవు మరిన్ని ఎంపికలు అభ్యర్థనలు అభ్యర్థన వెనుకకు మరిన్ని ఎంపిక మరిన్ని ఎంపిక పంపిన అభ్యర్థనలను చూడండి పంపిన అభ్యర్థన స్టాప్ చూడండి రిమైన్ ట్యాప్ చేయండి Facebook ఇక్కడ మనకి ఫ్రెండ్స్ యొక్క లిస్ట్ మొత్తం ఉంటుంది వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే మీరు ఎన్ని రోజులు ఏం పంపించి లేదా ఎన్ని నిమిషాలు అయింది అంటే నిమిషాలు అంటే మీరు ఒక అదే హాఫ్ అన్ అవర్ ముందు పంపించాక హాఫ్ అన్ అవర్ ముందు పంపించాను అనుకోండి 30 మినిట్స్ అని ఇలా అయితే చూపిస్తుంది దాని పక్కనే రద్దు చేయండి ఇలా అయితే ఉంటుంది పిన్ ట్యాప్ డబుల్ ట్యాప్ టు యాక్టివేట్ ఈ విధంగా అయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ని మనము ఎవరన్నా సరే ఫ్రెండ్స్ని యాక్సెప్ట్ చేయవచ్చు మనము ఆ యొక్క ఫ్రెండ్స్ అది ఫేస్బుక్ double tap to activate ఈ విధంగా అయితే మనము Facebook లో ఫ్రెండ్స్ ని యాక్సెస్ చేయవచ్చు ఒకసారి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ముందుగా Facebook ఓపెన్ చేయండి Facebook ఓపెన్ చేసిన తర్వాత ప్రొఫైల్ పైన ట్యాప్ చేయండి ప్రొఫైల్ ఓపెన్ చేశాక రైట్ సైడ్ స్వైప్ చేసుకుంటూ వచ్చేటప్పుడు స్నేహితులను కనుగొనండి అనే ఆప్షన్ ఒకటి వస్తుంది దానిపైన ట్యాప్ చేయండి బహుశా ఇది ఇంగ్లీష్లో నాకు తెలిసి నేను చూడలేదు తెలుగులో వరకు చెప్తున్నాను ఇంగ్లీష్లో మీకు ఉంటే గతంలో తెలుగు మనం ఫేస్బుక్లో లాంగ్వేజ్ ఎలా సెట్ చేసుకోవాలి కూడా నేను చెప్పి ఉన్నాను మీరు దాని ద్వారా చూసుకోండి ఎనీవే స్నేహితులను కనుగొనండి అనే ఆప్షన్ పైన ట్యాప్ చేశాక రైట్ సైడ్ టైప్ చేసుకుంటూ వస్తే అభ్యర్థనలు స్నేహితులందరినీ చూడండి ఈ రెండు ఆప్షన్స్ మనం వస్తాయి అక్కడ అభ్యర్థనలు పైన ట్యాప్ చేయండి అభ్యర్థనలు పైన ట్యాప్ చేస్తే అక్కడ మనముకి ఎవరైనా సరే స్నేహితుల అభ్యర్థన పంపించి ఉంటే వాటిని మనం యాక్సెప్ట్ చేయవచ్చు లేదా రద్దు చేయవచ్చు తర్వాత అక్కడే మీకు మరిన్ని ఎంపికలు అని ఉంటుంది దానిపైన ట్యాప్ చేయండి అక్కడ పంపించిన అభ్యర్థనలు ఉండేది ఆ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి ఆ ఆప్షన్ పైన ట్యాప్ చేశాక మీకు మీరు పంపబడినటువంటి అభ్యర్థనలన్నీ కూడా ఉంటాయి ఈ అభ్యర్థనలు ఏమిటి అనంటే మనం అభ్యర్థనను పంపించి కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయనప్పుడు ఆ యొక్క అభ్యర్థనలు అక్కడే ఉంటాయి వాటిని మీరు రద్దు చేయవచ్చు అక్కడ మీకు ఆప్షన్ అయితే ఉంటుంది ఈ విధంగా మీరు ఫేస్బుక్ని అయితే యాక్సెస్ చేయవచ్చు మీకు ఏదైనా సరే సందేహం ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి ఖచ్చితంగా మీ యొక్క ప్రశ్నకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా మీరు నీట్గా అడగండి ఖచ్చితంగా చెప్తాను ఇది ఈ వాదటి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో